అమ్మకుడుందిరా నువ్వా? భయపడతావెందుకు? అమ్మకిడికి వెళ్ళింది. అమ్మ రేషన్ షాప్కి వెళ్ళిందిలే. చేపలు పట్టాలా? ఇది నా కోసం కాదు. మరి వద్దురా, ఎక్కొద్దని నీకు ముందే చెప్పాను కదా. సరే పర్లేదులే, వచ్చి పక్కన కూర్చో. రేపు యూత్ ఫెస్టివల్కి వెళ్తున్నావా? వెళ్ళిపోయాడు. ఏ ఒక్క నిమిషం, ఇప్పుడు కూర్చో. హరి హరి మన కళాచారాన్ని గౌరవిస్తూ కొన్ని ప్రదర్శనలు ఇప్పుడు ప్రసారం చేయబోతున్నారు. మామా, దీని పేరేరా కథకళి? నాకు తెలుసు. కథకళి కాదు బాబు, కథకళి. ఎందుకు ఇక్కడికి వచ్చారు? పోలీసులు వచ్చారు. పోలీస్ పోలీస్ కూర్చోడు సార్. ఇది కాస్త టైట్ గా ఉన్నట్టుంది చూడు. పర్లేదు కదా? ఓకే, వాళ్ళు వచ్చారు, పర్లేదు చూసుకుందాం. అబ్బో, ఎవరమ్మా వస్తున్నది? ఎలా ఉంది? అసలు ఏంటిది అవతారం? సీరియస్ గా అడుగుతున్నాను, ఎలా ఉందో చెప్పు. సూపర్ గా ఉంది. ఈవెంట్ చూసావా? చూస్తూనే ఉన్నాను. ఎలా చేస్తున్నారు? మళ్ళీ ఎలాగనే చేస్తారు, నీకెందుకు? వాళ్ళతో పోలిస్తే నేను ఎలా ఉన్నాను? సూపర్ గా ఉన్నావు. నాకెందుకో భయం వేస్తుంది. నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు? నెక్స్ట్ నీదేనా? లేదు లేదు, ఇంకా ఇద్దరు ఉన్నారు, లాస్టే నేను. ఒకసారి నా చేతులు పట్టుకొని చూడు భయానికి. ఎలా పర్ఫామ్ చేస్తానో ఏంటో, చేతులు కళ్ళు వణుకుతున్నాయి. నీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు? రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఉండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ నిమ్మి ఏది? నిమ్మి ఇలా చూడు. తనెందుకు అక్కడికి వెళ్ళించండి? నెక్స్ట్ తండే కదా, త్వరగా రమ్మని చెప్పు. 12కే కదా, టైం ఉందిలే. నువ్వు రా. ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు? టెన్షన్ లేదు. సరే, కంగారు పడకు. ఏదో పీకుతా ఉన్నావు కదా. నువ్వు అక్కడివి పోరారే, ఏం కావాలి? ఏదో అన్నావు కదా, ఏదో అన్నావు కదా, చెప్పాను కదా, ఏం చేస్తావు? కరెక్ట్ టైంకి వచ్చారా? ఇక మీరు అయిపోయినండి. చుట్టూ చూడు, ఇక నీ బాక్స్ బదులే. పరిగెట్టుదామా? నేను చెప్పాను కదా వాళ్ళే గెలుస్తారని. ఇంటి పని, టాయిలెట్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళకూడదు మీరు. అదేంటి? అటువైపు ఉంటుందిగా, అటు వెళ్ళండి మీరు. మేము ఇక్కడే వెళ్ళకూడదు. అటు వెళ్ళాలి మీరు, అటు వెళ్ళండి. హా టాయిలెట్ బయలుదేరండి, బయలుదేరండి. అటు ఉంటుందిగా, వెళ్ళండి. సరిపోయాడు సార్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏమైందమ్మా? అక్కడ బాత్రూమ్స్ దగ్గర గొడవ జరుగుతుంది. అదిగో ఆ బాత్రూమ్ పక్కన. త్వరగా రండి సార్, ఈ రోజు అయిపోయారు. పరిగెత్తరా పోలీసులు, గొడవ ఆపండి రా, పోలీసులు వచ్చారు. పరిగెత్తు పరిగెత్తు, పోలీసులు వచ్చారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పరిగెత్తు. ఇలా తయారయ్యారేంటి సార్? అందరూ ఇలాగే ఉన్నారు. రై, వాళ్ళని లేచొచ్చి తినమని చెప్పు. ఇప్పటికే బాగా చల్లారిపోయింది. తాను ఎప్పుడు ప్రశాంతంగా ఉండకూడదు. అలా జరగకుండా నేను చూసుకుంటాను. కావాలంటే నువ్వు చూస్తూ ఉండు. నిన్ను పోలీసులు పట్టుకున్నారా? అసలు నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? చెప్పండి, ఇక్కడికి రావద్దని. నువ్వు వచ్చావంటే నేను. నీకెవడరా చెప్పాడు? స్కూల్లో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారులే. అది ఎలా నిన్ను వదిలేశారు? అంటే పోలీసులు ఏం పట్టుకెళ్ళలేదు, అక్కడి నుంచి తరిమేశారు అంతే. తెలుసా?
ఆ అమ్మకి తెలిస్తే నేను ఇలా వదిలేస్తుందా? రే తింటావా తినవా, అవన్నీ తీసి పెట్టి నేను టేబుల్ క్లీన్ చేయాలి. లేదు, నేను తినేశాను. అది నాకు ముందే చెప్పొచ్చుగా, నేను ఒక దాన్ని అరుస్తూనే ఉన్నాను. నేను రేపొద్దునే లేవాలి. నీలాగా పదింటి దాకా పడుకోవడానికి నేనేం దొరబెట్టను కాదు. ఎక్కడుందిరా? అరే ఒక్క నిమిషం మామా, వచ్చేస్తుంది. అసలు నన్ను ఎందుకు కలవాలని చెప్పింది? నా దగ్గరకు వచ్చి గొడవ పడితే నేను తిట్టేస్తాను. నీకు తొందర ఎక్కువైందిరా. వచ్చేసింది వచ్చేసింది. ఏం కావాలి? ఏం లేదు. మనం దూరంగా వెళ్ళి మాట్లాడదామా? అసలే ఈరోజు కామర్స్ స్పెషల్ క్లాస్ ఉంది, ఎవరైనా చూసారంటే సీన్ అయిపోతుంది. ఓ పద, అటువైపు కాదు ఇటువైపు రా. అనో లెమన్ షాట్ అయిపో. జరిగిందని గురించి మర్చిపోవు. ఆ రోజు కెఫేలోను యూత్ ఫెస్టివల్లోను నేను నిన్ను ఊరికే ఆట పట్టించాను. ఆ రోజు నిమ్మి బర్త్డే అప్పుడు నువ్వు పోస్ట్ కొట్టావు చూడు, ఆ కోపమే చూపించా. అది నాకు తెలుసులే. ఆహా, అందుకే ఇంత కోపడ్డావా? అసలు ఆ రోజు ప్రాబ్లం ఏంటి? ఏ రోజు? యూత్ ఫెస్టివల్ జరిగిన రోజు. అదేం లేదు, ఏదో స్టూడెంట్స్ మధ్యన గొడవ. ఎలాగో యదవ్కి రెండు పడాల్సిందేలే. ఎవరు? అదే ఆ ప్రిన్స్. వాడెవడు? అదే యూత్ ఫెస్టివల్లో పెద్ద గొడవ పడ్డాడు చూడు. ఎప్పుడు చూసినా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ యదవ అందరితోనూ నేను వాడి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు తెలుసా? యదవన్నారు యదవ. ఓహో, ఇదేంటి ఇంత కంగారు పడుతుంది? అమ్మో, వీడు మళ్ళీ ఎదురు వచ్చేసాడా? అన్న మళ్ళీ వస్తానా? బయలుదేరుతాను. ఏంటి సిగ్గుపడుతున్నావా? అదేం కాదు. మరి బుగ్గలు ఎద పడిపోతున్నాయేంటి? కావాలా? వద్దు. సరే, వర్ణకొండకి వెళ్ళావా? ఏంటది వర్ణకొండ, ఎప్పుడైనా వెళ్ళావా? తెలీదే, వెళ్ళేం చేస్తారు. అక్కడ బజ్జీలు బాగుంటే తిన్నావా అని అడిగాను. ఈ మాత్రం కూడా నీకు తెలీదారా? హే చాలు చాలు చాలు, తర్వాత మాట్లాడుకుందాం. మేరీ మిస్ వస్తుంది, పద సిధు బయలుదేరు, రేపు కలుద్దాం. ఏమీ తెలియట్లేదు. మరీ ఇంత ట్యూబ్లైట్ ఏంటి వీడు? అసలు ఏంట్రా నువ్వు? నిన్ను అప్పుడు నా ఫోన్ నాకు ఇవ్వరా? నేను ఇవ్వను, నేను ఇవ్వను, ఇవ్వను. చేస్తున్నావరా? ఇవ్వమంటున్నానా? ఇలా అయిపో. ఎందుకు కొట్టుకుంటున్నారు? దాని పరీక్షలు అయిపోయేంత వరకు దాన్ని విసిగించొద్దని చెప్పానా లేదా? అక్కేవి చదవలేదు, ఎప్పుడు చూసినా ఫోటోలు చూస్తూ కూర్చుంది. రే ఫోన్తో ఏం చేస్తున్నావు? అదంతా ఏమీ లేదు పెద్దమ్మ. సరే, ఊరికే వాగుతున్నాడు. ఏ ఫోన్ ఇవ్వవే, ఫోన్ ఇవ్వమంటుంటే. నేను చదువుకోవాలని చెప్తున్నానా? ఫోన్ ఇవ్వవే అంటుంటే లాక్కోకండి. ఇవ్వవే. ఏంటి ఇక్కడ గొడవ? ఇదిగో నువ్వే చూడు. ఏమైంది? అందులో అలా ఏమీ లేదు. పానీపాట లేకపోతే అలాగే ఉంటుంది. ఫోన్ పాస్వర్డ్ చెప్పు. ఏమో నాకు తెలీదు. అమ్మా, 1 2 3 2 1. నేనేమైనా నిన్ను అడిగానా? నువ్వేం చేస్తున్నావు? నిన్ను నేను చదువుకోమని చెప్పానుగా. నాకు ఎదురు చెప్పావంటే నా కోపం వస్తుంది. వంతకు వంత తెచ్చుకున్నట్టు మాట్లాడుకో, వెళ్ళి చదువుకో. పోతున్నానులేమ్మా. నువ్వు చూడవే, పిన్ని అర్థం చేసుకోండి. అందులో ఏమీ లేదు. ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? సరేకా, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ విషయం నేను చూసుకుంటాను. ఏముందో చూసి చెప్పు.